మనము కార్యక్రమానికి వెళ్లే ముందు ప్రార్థన చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరు తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాఘనుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధుడవు, నిత్య నివాసి అయిన మా తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకే లెక్కలేనన్ని వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఏలైనగా ఎక్కడ ఇద్దరు ముగ్గురు మీ నామమును కూడి ప్రార్థన చేదురో వారి మధ్యలో నేను నాన్న మీరు సెలవిచ్చున్నారు. ఈ ఉదయకాలపు టీవీ పరిచర్యలోనికి మేము వస్తూ ఉండగా ఈ కార్యక్రమాన్ని దీవించి ఆశీర్వదించవలసిందిగా వేడుకుంటున్నాం. ఈ ప్రార్థన టీవీ పరిచర్యను బహుగా ఎత్తిపట్టి ఆంధ్రదేశం నలుమూలలా విస్తరింపజేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో ఎవరైతే పాలుపంపులు పొందుచున్నారో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. వినుచున్న ప్రేక్షకులందరికీ మంచి మనసును, వినగల చెవులను దయచేయవలసిందిగా, జ్ఞాన మనసు వారికి అనుగ్రహించవలసిందిగా, వారి మనోనేత్రాలు వెలిగించవలసిందిగా, సాతానంధకార శక్తులను బంధించవలసిందిగా, యేసుక్రీస్తు నామమున ప్రతి ఆటంకాన్ని మీరే బంధించి మీరే మహిమ ఘనత ప్రభావాలను పొందవలసిందిగా నజరేడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వినయముతో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు మన యొక్క వాక్యాంశము ఉజ్జియా యొక్క అభివృద్ధి మరియు పతనము అనే అంశాన్ని గురించి మనము ధ్యానించుకొనబోతున్నాం. బైబిల్ ఉన్నవారు మీ బైబిల్ తీసుకొని సిద్ధముగా ఉండండి. రెండవ దిన వృత్తాంతముల గ్రంథము 26:1 మనము 23 వాక్యముల వరకు చదువుకొనబోతున్నాం. మనము ఒక్కొక్క వాక్యాన్ని మనము పఠించబోతున్నాం. ముందుగా 2వ దిన వృత్తాంతముల గ్రంథము 26:1-3 చదువుకుందాం. అంతటా యూదా జనులందరూ 16 ఏండ్ల వాడైన ఉజ్జియాను తీసుకొని అతని తండ్రి అయిన అమజ్యాకు బదులుగా రాజుగా నియమించిరి. అతడు ఎలతును కట్టించి రాజుకు తన తండ్రి అతని పితృలతో కూడా నిద్రించిన తరువాత అది యూదా వారికి తిరిగి వచ్చినట్లు చేసెను. ఉజ్జియా ఏలనారంభించినప్పుడు 16 ఏండ్ల వాడై యెరూషలేములో 82 సంవత్సరములు ఏలును. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు యెకొల్యా. హల్లెలూయా. ఈ వాక్యము మనము చూచినప్పుడు ఉజ్జియా అనే మాటకు ఉన్నట్టు అర్థము యెహోవా నా బలము. ఇతను 16 ఏండ్ల సంవత్సర ప్రాయంలో ఉన్నప్పుడు అతను రాజుగా అతన్ని అభిషేకించి ఉన్నారు. అతని తల్లి పేరు యెకొల్యా అనియు, అతని తండ్రి పేరు అజర్యా అని మనం చూస్తున్నాం. ఇంతకుముందు అధ్యాయాల్లోనికి మనం వెళ్ళినట్లయితే 2వ దిన వృత్తాంతముల గ్రంథము 25వ అధ్యాయమును మనం ధ్యానించినప్పుడు అక్కడ అమజ్య అనగా అతని తండ్రిని కూర్చున్నటువంటి చరిత్ర 25వ అధ్యాయంలో వ్రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. అజర్యా దేవుని దృష్టికి కొన్ని ఇష్టమైన కార్యములు చేసినాడు, కొన్ని అయిష్టమైన కార్యములు చేసినాడు. అయినప్పటికీ అతను యెహోవాకు ప్రీతిపాత్రుడిగా అంతగా ఉండలేకపోయినాడు అని మనము చూడవచ్చును. కానీ అతని మరణానంతరము అతని కుమారుడైన ఉజ్జియా 16వ ఏట రాజుగా అభిషేకించబడి యెరూషలేములో 52 సంవత్సరములు పరిపాలించినట్లుగా మనం చూస్తున్నాం. ఉజ్జియా యొక్క పరిపాలన స్వర్ణయుగముతో పోల్చబడింది. అతను మరి తన పరిపాలనలో చాలా అభివృద్ధిని తీసుకొని వచ్చాడు. అతడు తీసుకున్న చర్యలను గురించి మనం చూసినప్పుడు అతడు బయలుదేరి ఫిలిస్తీన్లతో యుద్ధము చేసి గాతు ప్రాకారమును, ఎబ్నే ప్రాకారమును, అష్టోదు ప్రాకారమును, అష్టోదు దేశంలోను, ఫిలిస్తీన్ల దేశ ప్రదేశంలోను ప్రాకారపురములను కట్టించాడు. ఫిలిస్తీన్ల దేశంలో ప్రాకారపురములను కట్టించడం అంటే అతడు ఎంత సాహసోపేతమైన కార్యం చేసినాడో మనము గ్రహించాలి. ఉజ్జియా తన పరిపాలనను చాలా అభివృద్ధి దశలోనికి తీసుకొని వెళ్ళాడు. అతని కీర్తి దేశ నలుమూలలా విస్తరించింది. ఇంకా అతడు తీసుకున్న చర్యలు ఏమిటంటే ఫిలిస్తీన్లలోను, గోర్బైల్లో నివసించిన అరబీలలోను,
మెహూనీలతో అతడు యుద్ధము చేయగా దేవుడు అతనికి సహాయం చేశాడు. శత్రు రాజ్యాలను అణిచివేశాడు. అన్య రాజులు ఎవరు ప్రవేశించకుండా వారిని కట్టడి చేశాడు. అమ్మోనీయులు ఉజ్జియాకు పన్నిచ్చువారైరి. అతడు అధికముగా బలాభివృద్ధినదును గనుక అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశమినట్లు వ్యాపించెను. మరియు ఉజ్జియా యెరూషలేములో మూల గుమ్మము దగ్గరను పల్లపు స్థలముల గుమ్మము దగ్గరను ప్రాకారపు గుమ్మముల దగ్గరను దుర్గములను కట్టించి గుమ్మములను దిట్టపరిచెను. అదియుగాక షెఫేలా ప్రదేశంలోను మైదాన ప్రదేశంలోను అతనికి విస్తారమైన పశువులుండగా అతడు అరణ్యములో దుర్గములను కట్టించి అనేకమైన బావులు త్రవ్వించాడు. వ్యవసాయం ముందు అతడు అపేక్ష గలవాడు గనుక పర్వతముల్లోనూ కర్మేల్లోనూ అతనికి వ్యవసాయములను ద్రాక్ష తోట పనివారును కలిగి ఉండిరి. యుద్ధమునకు ఉజ్జియాకు సైన్యము కలిగి ఉండెను. అందులోని యోధులు రాజు అధిపతులలో హనన్యాను వాని కింద నుండిరి. రాజునకు సహాయం చేయటకై శత్రువులతో యుద్ధము చేయటం ఎందు పేరు పొందిన పరాక్రమశాలైన 307,500 మంది సైన్యము వారి చేతి కింద ఉండెను. ఉజ్జియా ఈ సైన్యమంతటికి రాళ్లను ఈటెలను శిరస్త్రాణములను కవచములను విల్లులను వడిసెలను చేయించెను. మరి అతడు అంబులనేమి పెద్ద రాళ్లనేమి ప్రయోగించుటకై ఉపాయశాలను కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములలోను బురుజులలోను ఉంచెను. అతడు స్థిరపడి వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగిన గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను. ఉజ్జియా ఎంతగా అభివృద్ధి చెందినాడో మనం ఇప్పుడు ధ్యానించిన విషయాలను బట్టి ఆలోచించవచ్చును. ఉజ్జియా మరి మంచి పనులు చేసినాడు, అభివృద్ధి చెందినాడు. ఉజ్జియాను చూచిన వారందరూ ఇతడు యెహోవా చేత ఆశీర్వదించబడినవాడు అని అతని విషయంలో చెప్పుకొని ఉన్నారు. మరి ఉజ్జియా ఇంతగా అభివృద్ధి చెందిన తర్వాత ఉజ్జియా యొక్క పతనాన్ని గురించి అతనే మరి కారకుడయ్యాడు. ఇప్పుడు మనము ఉజ్జియా యొక్క పతనాన్ని గురించి చూడవచ్చును. బైబిల్ చెప్తున్నదే, అయితే అతడు స్థిరపడిన తర్వాత మనసున గర్వించి చెడిపోయాను. అతడు ధూపం పీఠం మీద ధూపం వేటుకై యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహం చేయగా అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. మనుషుడి ఎడల మనుషుడు తప్పు చేసినట్లయితే దేవుడు క్షమిస్తాడు. కానీ ఎవరైనా దేవుని విషయంలో పాపము చేసినట్లయితే దాన్ని ఎవరు క్షమించలేరని 1 సమూయేలు 2:25. నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయును, గాని ఎవరైనా యెహోవా విషయంలో పాపం చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపనం చేయును అనిను. అవును, నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయును, కానీ యెహోవా విషయంలో మరి తప్పు చేసినట్లయితే ఎవరు క్షమిస్తారు? నరునికి నరుడు తప్పు చేసినట్లయితే దేవుడు క్షమిస్తాడు. కానీ ఒక నరుడు దేవుని ఎడల తప్పు చేసినట్లయితే దాన్ని ఇంకా ఎవరు క్షమించగలరు? యాజకుడైన అజర్యాయు అతనితో కూడిన ధైర్యవంతుడైన యెహోవా యాజకులు 80 అతని వెంబడి లోపలికి పోయిరి. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి ఉజ్జియా యెహోవాకు ధూపం వేటుకు ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు, పరిశుద్ధ స్థలములో నుండి బయటికి పొమ్ము, నీవు ద్రోహం చేస్తున్నావు, దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలుగజేయదని చెప్పగా ఉజ్జియా ధూపం వేటుకు ధూపార్తిని పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. ఎవరి పని వారికి దేవుడు నియమించినాడు? యాజకులు పరిచర్య చేయటకును ప్రధాన యాజకుడు సంవత్సరమునకు ఒకసారి నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తాన్ని తీసుకొని అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి ప్రజల విషయంలో దేవునికి ఆ రక్తాన్ని పానార్పణముగా పోసేవాడు. అప్పుడు అతని యొక్క బలి నిర్దోషమైనదైన
దేవుడు ఆ బలిని స్వీకరించి ప్రజల పాపాలని మన్నించేవాడు. ఇది ప్రధాన యాజకుని పరిచర్య. రాజు పరిచర్య ఏమిటనగా రాజ్య పరిపాలన చేయుట, ప్రజలకు క్షేమకరమైన పరిపాలన అందించుట, ప్రజల యొక్క యోగక్షేమాలను విచారించుట, ఇది రాజు యొక్క పని అయి ఉన్నది. ప్రవక్త పని ఏమనగా ఒక ప్రవచనాన్ని చెప్పినప్పుడు అది తప్పక నెరవేరాలి. అలాగ నెరవేరకపోయినట్లయితే అది సరి అయిన ప్రవచనం కాదు, అది దొంగ ప్రవచనము. అతడు అబద్ధ ప్రవక్తల లిస్టులో ఉంటాడు. కాబట్టి ఆ ప్రవక్తను జైలు నుండి కొట్టివేయాలని బైబిల్ చెబుతున్నది. ఇలాగున్న దేవుడు ఎవరి విధులను వారికి కేటాయించినాడు? యాజకులు వేయవలసిన ధూపాన్ని ఉజ్జియా వేయటానికి యాజకులను ఎదిరించి దేవాలయంలోనికి ప్రవేశించాడు. అతడు ధూపార్తిని తీసుకొని ధూపస్తంభం మీద అతడు ధూపము వేసినప్పుడు అతడికి ఏం సంభవించింది? అతడి నొసట కుష్టు రోగము గలవాడై ఉండిన గనుక వారు తడవు చేయక అక్కడి నుండి అతనిని బయటికి వెళ్ళగొట్టిరి. దేవుని యాజకులు, దేవుని దాసులు చేయవలసిన పనిని ఈ రోజుల్లో ఇష్టానుసారముగా చాలామంది జరిగిస్తున్నారు. కానీ దేవుని పిలుపు వారికి ఉన్నదా? దేవుని యొక్క అభిషేకం వారిలో ఉన్నదా? దేవుని యొక్క నియామకము వారి ఎడల ఉన్నదా అనే విషయాలు వారు ఏమాత్రము పట్టించుకోవడం లేదు. దైవ దర్శనం వారికి ఉన్నదా? సమర్పణ జీవితం వారికి ఉన్నదా? ఈ విషయాలు ఏమి పట్టించుకోవడం లేదు. అనేకులు దినాల్లో సేవకు బయలుదేరుతున్నారు కుప్పలు కుప్పలుగా. అయితే దేవుని పిలుపు కలిగి ఉన్నావా? అభిషేకం పొంది ఉన్నావా? దేవుని చేత నియమించబడినావా? దేవునికి సమర్పించుకున్నావా? ఈ విషయాలు వారిని అడిగినప్పుడు వారి నుండి సమాధానం మనకు రాదు. కుప్పలు తెప్పలుగా బయలుదేరుతున్నారు. కానీ ఎవరు చేయవలసిన పనిని దేవుడు వారికి నియమించాడనే విషయాన్ని మర్చిపోవద్దు. సంఘము క్షేమాభివృద్ధి నొందడానికి, పరిచర్య ధర్మం జరగడానికి దేవుడు కొందరిని అపోస్తలులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని ఉపదేశకులుగాను, కొందరిని సువార్థికులుగాను, కొందరిని కాపురులుగా నియమించాడని దేవుని వాక్యము సెలవిస్తున్నది. కాబట్టి పరిచర్య చేయవద్దని చెప్పడం లేదు, కానీ ఈ పరిచర్య చేయడానికి కొన్ని నియమాలు ఉన్నాయి, వాటిని తప్పక మనం అనుసరించాలి. ఉజ్జియా తొందరపడుట చేత రాజు చక్కగా సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేయడానికి బదులుగా యాజకులు చేయవలసిన పనిని అతడు చేయడానికి పూనుకున్నప్పుడు కుక్క పెత్తనం గాడిద తీసుకున్నట్లుగా దాని పరివసనాన్ని ఉజ్జియా పొందుతున్నాడు. అతడు నొసట కుష్టు రోగము సంభవించింది. బైబిల్ ప్రకారము, పాత నిబంధన గ్రంథము ప్రకారము, ఎవరైనా సమాజంలో ఒక వ్యక్తి కుష్టు రోగము కలిగి ఉన్నట్లయితే అతడు పట్టణములో ప్రవేశించడానికి వీల్లేదు. అతడు పై పెదవిని కప్పుకొని తల మీద ధూళి పోసుకొనొచ్చు, నేను అపవిత్రుడును అపవిత్రుడునని చెప్పుకుంటూ అతను బయటికి వెళ్ళిపోవాలి అని బైబిల్ చెప్తుంది. కాబట్టి దైవదాసుల మీద తిరుగుబాటు ఎంత భయంకరమైనదో బైబిల్ చెప్తున్నది. నేటి దినాల్లో చాలామంది దైవదాసుల మీద తిరుగుబాటు చేస్తున్నారు. తిరుగుబాటు పాపమని బైబిల్ చెప్తున్నది. బలులు అర్పించుట కంటే యెహోవా మాట వినుట శ్రేష్టము. ఎందుకంటే దేవుడు బలిని కోరడం లేదు, కానీ ఆయన కనికరమనే కోరుచున్నాడు. చాలామంది నేటి దినాల్లో దైవ సేవకుల మీద
తిరుగుబాటు చేస్తున్నారు. ఇటువంటి వారిని గురించి ఇంకా కొన్ని విషయాలు మనము దైవ గ్రంథంలో ధ్యానించవచ్చును. దేవుని వాక్యం ఏమి చెల్లివస్తున్నది? నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. సామెతల గ్రంథము 16:18. కాబట్టి గర్వము అనేకుల్లో ప్రవేశించి ఈ తిరుగుబాటునకు కారణమవుతున్నది. కాబట్టి ఈ గర్వం ఎక్కడి నుండి ప్రవేశించిందో అని మనము చూసినట్లయితే యెషయా గ్రంథము 14:12-16 చదువుకుందాం. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడిపోతివి? జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి? నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా సింహాసనము హెచ్చింతును, ఉత్తర దిక్కున సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకు ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానంగా చేసుకొందును అని నీవు నీ మనసులో అనుకుంటావు కదా. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. నిన్ను చూచువారు నిన్ను నిదానించు చూచిట్లు తలపోయిదురు. భూమి కంపింపజేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణమును పాడు చేసిన వాడు ఇతడేనా? తన్ను చెరపట్టిన వారిని తమ నివాసములకు పోనీయని వాడు ఇతడేనా? రాజులందరూ ఘనత వహించిన వారై తమ తమ పనుల యందు నిద్రించుచున్నారు. చూడండి, ఈ ప్రవచనము ఎవరిని గూర్చి వ్రాయబడింది అని మనము దైవ గ్రంథానుసారము పరిశీలించినప్పుడు ఇది బబులోను రాజైన నెబుకద్నెజర్ గురించి ఈ ప్రవచనము చెప్పబడింది. ఒకప్పుడు బబులోను పరిపాలన ప్రపంచాన్ని బబులోను రాజ్యము పరిపాలించింది. అతని పరిపాలన సువర్ణయుగముగా ఉండి ఉన్నది. అతడు గొప్ప గొప్ప నదులను త్రవ్వించి ఉద్యానవనములను కట్టించి అతను గొప్ప ప్రాకారములను తన పట్టణం చుట్టూ నిర్మించాడు. ఆ దినముల్లో బబులోను ప్రాకారము ఎంత గొప్పదో చరిత్రకారులు చెప్పుచున్నారు. 7 గుర్రములు ఒకవైపు వెళితే 7 గుర్రములు మరి ఒకవైపు వచ్చి అంత విశాలముగా ఎత్తుగా అతడు తన ప్రాకారం నిర్మించినాడని చరిత్రకారులు చెప్పుచున్నారు. ఇటువంటి పరాక్రమ కలిగినటువంటి రాజు దేవునికి విరోధముగా నడిచినందున దేవుడు అతన్ని గడ్డి మేయించాడు. ఒకరోజు బబులోను రాజు నెబుకద్నెజర్ అనుకున్నాడట, తన యొక్క ప్రాకారం మీద నడుస్తూ ఇదంతా నా వైభవమే కదా, ఇదంతా నా నిర్మాణమే కదా, నేనే కదా అనుకున్నాడంట. ఎప్పుడైతే నేను అనుకున్నాడో ఆకాశం నుండి ఒక స్వరం వినబడుతుంది, ఓ నెబుకద్నెజరు ఇదే నీకు తీర్పు, నేటి నుండి నీ పరిపాలన కొట్టివేయబడుతుంది, నీవు పశువు వలె 7 సంవత్సరాలు గడ్డి మేస్తావు, పక్షి ఈకల వంటి ఈకలు గోళ్ళు నీకు వస్తాయి, మరలా నీకు మానవ మనసు వచ్చినప్పుడు నువ్వు తిరిగి చక్రవర్తి అవుతావు అని చెప్పాడు. ఆ దినముననే మనుషులు అతన్ని తరవడం మొదలుపెట్టినారు. అతడు పశువు వలె గడ్డి మేస్తూ 7 సంవత్సరాలు విడవబడినట్లుగా ఆ 7 సంవత్సరములు అనంతరం మరలా అతనికి మానవ మనసు వచ్చినప్పుడు అప్పుడు అతడు చెప్తున్నాడు, ప్రపంచములో ఈ భూలోకములో ఈ లోకములో యెహోవాయే దేవుడు అని చెప్తున్నాడు. హల్లెలూయా.
నెబుకద్నెజరు వంటి రాజులను దేవుడు గడ్డిమేయించినాడు. రెండవ మాట మనం చూసినప్పుడు యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 11 నుండి 17 వచనాలు చదువుకుందాం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్పు వచనమెత్తి ఇలాగు ప్రకటింపు. ప్రవచించుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి దేవుని తోటయగు ఏదేనులో నీవుంటివి మాణిక్యము గోమేధికము సూర్యకాంతమైన రక్తవర్ణపు రాయి సులిమాను రాయి మరకతము నీలము పద్మరాగము మాణిక్యమును అమూల్య రత్నములతోను బంగారముతోను అలంకరింపబడినావు. నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారు నీకు సిద్ధమైరి అభిషేకమునొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీవుంటివి అందుకే నేను నిన్ను నియమించితిని దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీవుంటివి కాలుచున్న రాళ్ల మధ్యన నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినం మొదలుకొని పాపమునియందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయం పెంచుకొని పాపము చేయుచు వచ్చితివి గనుక దేవుని పర్వతం మీద నీ ఉండకుండా నేను నిన్ను అపవిత్ర పరిచితిని ఆశ్రయముగల కెరూబు కాలుచున్న రాళ్ల మధ్యను నీవికను సంచరింపవు నిన్ను నాశనము చేసి తిని నీ సౌందర్యము చూచుకొని గర్వించిన వాడవై తేజస్సు చూచుకొని జ్ఞానమును చెరుపుకొంటివి కావున నేను నిన్ను నేలను పడవేసేదను రాజులు చూచుచుండగా నిన్ను హేళనకు అప్పగించేదను. ఈ ప్రవచనము తూరు రాజును గూర్చి ఈ ప్రవచనము వ్రాయబడింది. మరి ఇతను నియమించబడినది మొదలుకొని పాపం అతనియందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో చాలా నమ్మకంగా ఉన్నాడు. అభిషేకించబడిన కెరూబుపై మాణిక్య రత్నములతో గోమేధికములతో ముత్యములతో అలంకరించబడ్డాడు. అతడు కాలుచున్న రాళ్ల మధ్యను సంచరించాడు. అతడు పరిశుద్ధ పర్వతం మీద ఉండకుండా దేవుడు అతన్ని క్రిందికి పడద్రోసినాడు. ముందుగా లూసిఫర్ పడద్రోయబడినాడు, ఇక్కడ అభిషేకించబడిన కెరూబు పడద్రోయబడింది. మూడవదిగా మనం చూసినప్పుడు హేరోదు రాజు. అపొస్తల కార్యములు 12వ అధ్యాయము 21, 22, 23 వచనాలు నియమింపబడిన దినమందు ఏ రోజు రాజవస్త్రములు ధరించి న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవస్వరమే కాని మానవ స్వరము కాదని కేకలు వేసి అతడు దేవుని మహిమ పరచునందున వెంటనే ప్రభుదూత అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. హేరోదు రాజు రాజవస్త్రములు ధరించి నియమింపబడిన దినమున అతడు తన ప్రజలతో గంభీరమైన ఉపన్యాసము చేయగా అందరూ కేకలు వేశారట. ఇది యెహోవా దైవ స్వరమే కానీ మానవ స్వరము కాదు. అతడు దేవుని మహిమ పరచనందున అతడు పురుగులు పడి ప్రాణము విడిచెను. నాలుగవదిగా ఫరో. మోషే అహరోనులు ఫరో ఎదుటికి వెళ్ళినప్పుడు అరణ్యంలో నా ప్రజలు బలి అర్పించుటకు యెహోవా నా ప్రజలను పంపమని సెలవిస్తున్నాడని వారు ఫరోతో మాట్లాడినప్పుడు ఫరో వారితో చెప్పిన సమాధానం ఏంటంటే, ఆ యెహోవా ఎవడు అని అతడు పలికినట్లుగా మనం చూస్తున్నాం.
అతని గర్వము చివరికి ఎర్ర సముద్రంలో ఇశ్రాయేలు నడిచి వెళ్ళిపోయారు. ఫరో అతని సైన్యము అతని రథములు వెనక వస్తున్నాయి. మోషే మరలా తన కర్రను చాపాడు. అప్పుడు సముద్రము ఏకమైపోయింది. అతని గుర్రములు రథములు సైన్యం అంతా కూడా ఎర్ర సముద్రములో సమాధి అయిపోయినారు. ఇటీవల రష్యన్ శాస్త్రజ్ఞులు ఎర్ర సముద్రములో ఏమో కనబడుచున్నదని వారు పరిశోధనలు చేసినప్పుడు ఫరో ఏ రథములనైతే వేసుకొని వెళ్ళాడో ఆ రథములు ఆ ఎర్ర సముద్రంలో చూచినారు, తీసినారు బయటికి ఆ ఖడ్గములు వరాయుధములు. అంటే ఇప్పటికి కొన్ని వేల సంవత్సరాలైంది ఆ యొక్క వస్తువులు బయటపడ్డాయి. బైబిల్ గ్రంథం ఎంత వాస్తవమో కదా. కాబట్టి దేవుని వాక్యము ఇలా చెప్పుచున్నది. యిర్మీయా గ్రంథము 9:23-24 వచనాలు చూద్దాం. యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి గాని సూర్యుడు తన శౌర్యమును బట్టి గాని అతిశయించకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించవలనగా భూమి మీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచున్నా యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నటను బట్టియే అతిశయించవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రియా మిత్రులారా, నేను నా వాక్యమును ముగిస్తూ ఉన్నాను. కాబట్టి అహంకారమైన మనసు దేవునికి ఇష్టమైంది కాదు. దేవుడు అహంకారం ఎదిరించి దీనులకు తన కృపను అనుగ్రహించేవాడై ఉన్నాడు. ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకుని అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ఆమేన్.